గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ నేను వర్మ ఎన్నికల తరుముకు వస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది విశ్లేషకులు ఇప్పుడు ప్రధానంగా దీని మీదే దృష్టి సారిస్తారు జమిలి ఎన్నికల మాట ఈ రోజు దేశవ్యాప్తంగా అందరి దృష్టి దీని మీదే ఆకర్షిస్తుంది జమిలి ఎన్నికలకే కేంద్రం అడుకులేస్తుంది బీజేపీ నేతలు బహిరంగంగానే జమిలి ఎన్నికలు జరపాలని అంటున్నారు ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా అంతకు ముందుకు కూడా ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై స్పందించారు దీంతో రాష్ట్రంలో మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయంపై చర్చిస్తున్నారు జమిలి ఎన్నికలకు అవకాశం ఉందా అనే కోణంలోనే దృష్టి పెడుతున్నారు వాస్తవానికి 2018 లోనే ఈ తరహా ప్రచారం ముందుకు వచ్చింది 1951 52 లో లోక్‌సభకు దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి 1957 1962 1967 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు 1970లో లోక్‌సభ రద్దు కావడం తర్వాత 1977లో లోక్‌సభ పదవీ కాలాన్ని పొడిగించడంతో అంతా తారుమారైంది మళ్ళీ ఇప్పుడు జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి దానిని పార్లమెంటుకు సమర్పించి చర్చించాలి ఇదో పెద్ద తతంగమే అయితే అసలు జమిలి ఎన్నికల సాధ్యమేనా ఆ వ్యవస్థ నిలబడుతుందా మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తారు ఇదే అంశాలపై ఇనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శివశంకర్ గారు జనసేన జనరల్ సెక్రటరీ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు మరి కాసేపట్లో జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వస్తారు ముందుగా శివశంకర్ గారు వేషం తీసుకుందాం గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి వర్మ గారు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు ఎలా చూడాల్సింది జమిలి ఎన్నికలు అంటూ మళ్ళీ ఒక ప్రకటన రావడం దీని మీద కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలని ఎలా చూడాల్సి ఉంటుంది ప్లీజ్ జమిలి ఎన్నికలు వర్మ గారు కాన్సెప్ట్ ఏంటంటే అన్ని ఎన్నికలు పార్లమెంటుకి కానీ రాష్ట్ర అసెంబ్లీకి కానీ ఒకేసారి జరిపినట్లయితే మనకి మిగతా 5 సంవత్సరాల టెన్యూర్ కూడా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించవచ్చు సో పరిపాలన యంత్రాంగం ఎప్పుడూ కూడా ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకరించడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అన్నటువంటి లాజిక్ అయితే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి జమిలి ఎన్నికలు సాధ్యమా సాధ్యం కాదా అనేటప్పుడు మొట్టమొదటిసారిగా ఏమిటి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఆర్టికల్ 83 కానీ ఆర్టికల్ 172 కానీ ఆర్టికల్ 75 కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణ జరగాలి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అన్నది ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ మేము సిద్ధం అన్నంత మాత్రాన అవి వచ్చేవండి అవును ఎందుకు అంటే ఈ అమెండ్మెంట్ని లీగల్ స్క్రూటినీలో స్టాండ్ అవ్వాలి డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది దాని మీద గతంలో ఇలా సవరణ చేసిన అనేకటువంటి అమెండ్మెంట్స్ కొట్టేసి సుప్రీంకోర్టు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి నెంబర్ వన్ తరువాతను సపోజ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అనుకోండి ఆర్టికల్ 175 ప్రకారం వాట్ నెక్స్ట్ 356 ఇంప్లిమెంట్ చేస్తే వాట్ నెక్స్ట్ ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రాసెస్లో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ సవరణ చేసే ముందు అడ్రస్ చేయాలి సమాధానం చెప్పాలి అట్లాగనే మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అనేక రాష్ట్రాలు ఇప్పుడు 2 స్పెల్స్లో ఇది జమిలి ఎన్నికలు అనేది 2016 నుంచి ఈ కాన్సెప్ట్ని తెర మీద తెచ్చారు అవును భారత ప్రధాని మోడీ గారు అలాగే మొదట ఏమనుకున్నారంటే 2 స్పెల్స్ కింద డివైడ్ చేద్దామా 2019లో 12 స్టేట్స్ ఎన్నికలు వచ్చాయి తర్వాత 2021లో మిగతా 2 స్పెల్స్ కింద డివైడ్ చేద్దామని మల్లగుల్లాలు పడటం జరుగుతుంది ఇది కరెక్టే కానీ బేసిక్ స్ట్రక్చర్ ఫెడరలిజంకి ఇది ఏమైనా విఘాతం కల్పిస్తుందా ఈ విషయం కూడా ఆలోచన చేయాలి అలాగే స్టేట్ ఎలక్షన్ అనేసరికి లోకల్ ఫ్యాక్టర్స్ మీకు అందుబాటులోకి వస్తాయి
సెంటర్ అండ్ స్టేట్ ఒకే ఓట్ అంటే ఓటర్స్ టర్న్ అవుట్ ఎక్కువగా ఉంటదని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. కరెక్ట్ అనుకుందాం. కానీ ఫెడరల్ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందా అది కూడా ఆలోచన చేయాలి. ఇల్లలకగానే పండగ కాదు. ఎప్పుడూ కూడా జమిలీ ఎన్నికల్ని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అన్ని రాష్ట్రాల ఆమోదంతో జరగాలి ఇది. ప్లస్ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ ఓటర్స్ కానీ సివిక్ సొసైటీ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరితో డిస్కస్ చేశాక ఈ ఈ యాంగిల్లోకి వెళ్ళాలి తప్ప ఒక్కసారి జమిలీ ఎన్నికలతో అంతా మారిపోద్ది అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదండి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కేశవనంద భారతి కేసులో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కెనాట్ బి ఆల్టర్డ్. రాజ్యాంగం తాలూకా బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి ఎవరికి హక్కు లేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతుందో కూడా చెప్పాలి. ఇవన్నీ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి వర్మగారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అడ్రస్ చేస్తూ ప్రజ స్టేక్ హోల్డర్స్తో చర్చలు సాగించి ఈ సమస్యలన్నిటికీ ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సపోజ్ హంగ్ అసెంబ్లీ వస్తే ఏం చేస్తారు? హంగ్ పార్లమెంట్ వస్తే ఏం చేస్తారు? ఓకే, ప్రజా ఇది అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే ప్రభుత్వం ఏం చేస్తారు? చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇటువంటి ఇష్యూస్ చాలా అడ్రస్ చేసి దీన్ని విపులంగా డీటెయిల్గా ప్రజలకు సమాధానం చెప్పి అందరినీ ఒప్పించి తీసుకురావాలి తప్ప హడావుడిగా హర్రీబర్రీగా చేయడం కరెక్ట్ కాదు వర్మగారు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో పాటుగా శ్రవణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే. రైట్, శ్రవణ్ కుమార్ గారు చూస్తున్నాం, జమిలీ ఎన్నికల వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం. రైట్, ఆలోచన మంచిదవచ్చు, కానీ ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ను కూడా ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. శివశంకర్ గారు కూడా పూర్తిగా దాని గురించి క్లియర్గా ఓపెన్గా చెప్పారు. దీని ప్రాసెస్ ఇది, ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో కొన్ని కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే చేయాలి. రాష్ట్రాల అభిప్రాయం కూడా చాలా ముఖ్యం ఈ విషయంలోని. సో ఒక విషయం మనం ఆలోచిస్తే, దేశంలో ఎక్కడో దగ్గర ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగి ఈ ప్రాసెస్ నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. కానీ దాన్ని పారదర్శకంగా పట్టాలు ఎక్కించాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎన్నికల సంఘం ఉన్నది. అందరినీ ఆలోచన తీరులోకి తీసుకురావాల్సి ఉంది. అసలు జమిలీ ఎన్నికలు భారతదేశానికి అవసరమా, లేకపోతే ఇప్పుడున్న ప్రాసెసే కరెక్టా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం మూడు అంశాలను చాలా కీలకంగా చూడాలి వర్మ గారు. ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ నిర్ణయాలు రిజల్ట్ ఇస్తున్నాయా లేవా అనే అంశాలను పక్కన పెడితే, అంటే బీజేపీ పార్టీని నేను విమర్శించడం కాదు, కానీ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి మాట్లాడితే ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎంప్లాయ్మెంట్లో కానీ లేకపోతే జీడిపి గ్రోత్లో కానీ లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ ఏ అంశాల్లో తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ అబ్సల్యూట్లీ నాట్ పర్ఫార్మ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్. అంటే 350 పై చిలుపు సీట్లు ఇచ్చినంత స్థాయిలో ఏ రోజు కూడా పనిచేయలేదు. చాలా కీలకమైన అంశాల పట్ల బీజేపీ ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, తలాక్ తలాక్ కావచ్చు, బాబ్రీ మసీద్ కావచ్చు, లేకపోతే ఎన్ఆర్సీ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ కావచ్చు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కానీ అభివృద్ధిపదమైనటువంటి ఆలోచన విధానం మీద గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో కానీ లేకపోతే ఇంకా మరి ఏ ఇతర కారణాల్లో బీజేపీ అనేది అబ్సల్యూట్లీ ఫెయిల్డ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఈస్ సేయింగ్ ఈస్ విట్నెసింగ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ని బీజేపీ తెర మీదకి తీసుకురావటము లేకపోతే మరుగున పోయిన కాన్సెప్ట్ని ఈరోజు తెర మీదకు తీసుకురావడానికి చాలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, దీని వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అయితే నేను భావిస్తున్నా. ఎందుకు భావిస్తున్నాను అంటే, ఎప్పుడూ కూడా రాష్ట్రాలకి కేంద్రానికి ఒక్కసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల మూడంతా కూడా రాష్ట్ర అంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఆల్మోస్ట్ ఆలు ఎవరో రన్నింగ్ రేస్లో ఇద్దరు పాల్గొని నేను సెకండ్ వచ్చానని గొప్ప చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీల రేస్లో బహుశా బీజేపీ తర్వాత తనకి కాంపిటీషన్ నిలబడగలిగిన ఇంకొక జాతీయ పార్టీ ఉందని నేను అనుకోవటంలా.
ఎందుకంటే కొన్ని డిసిషన్ మేకింగ్ తోటి ఆత్మహత్య సదృశ్యంగా కాంగ్రెస్ పార్టీ తనని తాను చంపేసుకోవడం తోటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. జాతీయ పార్టీ హోదా కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చింది. కేంద్ర కాంగ్రెస్ పార్టీ బహుశా కేంద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అనేది మనం అనొచ్చు. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీ కాంపిటీషన్ లేకపోవడం తోటి కేంద్ర స్థాయిలో ఒకే ఒక్క జాతీయ పార్టీ ఉండటం తోటి ఒక్కసారి ఒక రాష్ట్రానికి కేంద్రానికి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఏ ఎన్నికలైనా చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాంతీయ పార్టీలతో ప్రాముఖ్యత ఉంటే రాష్ట్రానికి కేంద్రానికి ఒక్కసారి పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ప్రాంతీయ పార్టీల రాష్ట్రాల వైపు కేంద్రంకి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ వైపు చూడటానికి ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ వాళ్ళు చాలా పాజిటివ్గా రిజల్ట్ సాధించారు. దానికి తెలంగాణ ఎన్నికలు కావచ్చు లేకపోతే ఇంతకు ముందు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎన్నికలు కావచ్చు వీటన్నిటిలో కూడా రెండు కేంద్రానికి ప్రాంతానికి ప్రాంతీయ పార్టీలకు మధ్య ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం గెయిన్ అయింది. సో వీళ్ళ కాన్సెప్ట్ అంతా ఒకే రాజ్యాంగం ఒకే పరిపాలన కాకుండా ఒకే కులం ఒకే మతం ఒకే జెండా ఒకే ప్రాంతం ఒకే ఓటు ఒకే ప్రాంతం ఒకే మతం ఒకే ఓటు ఈ కాన్సెప్టులతోటి ఒకే ఎన్నిక లేకపోతే ఒకే పరిపాలన అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు తప్ప అసలు దీనికి ప్రాముఖ్యత ఏంటుంది మాకు అడ్వాంటేజా ఇంకొకరికి డిసడ్వాంటేజా అనే కాన్సెప్ట్లో చూస్తున్నారు తప్ప దీంట్లో నాకు టెక్నికాలిటీస్ ఏం కనపడటంలా. రెండోది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే వర్మ గారు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది 5 సంవత్సరాల వరకు ఖాళీగా ఉంటుందా? ఒకసారి 2022లో ఎలక్షన్ జరిగింది అనుకుందాం మళ్ళీ 2027లో ఎలక్షన్ జరగాలి మరి ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ 5 సంవత్సరాలు ఐడియల్గా కూర్చుంటుందా? అసలు ఒక వ్యవస్థలో 5 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవటం ఐడియల్గా కూర్చోవటం పర్మిసిబుల్లా? లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయి? మధ్యలో హంగ్ వచ్చింది అనుకో. శివశంకర్ గారు హెస్ రైట్లీ పాయింటెడ్ అవుట్ చాలా పాయింట్అవుట్ చేసినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ రేపు 356 ఆర్టికల్ ఇన్వోక్ చేసి ఏదో ప్రభుత్వం పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మళ్ళా జమిని ఎన్నికలు వచ్చేంత వరకు ఆ ప్రభుత్వాన్ని అంతే పెడతారా? ఒకవేళ ఏ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమీ మద్దతు సరైనటువంటి మెజార్టీ రాలా హంగ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో కూడా హంగ్ వచ్చినప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన పెడతారా కేంద్రంలో? లేకపోతే రాష్ట్రాల్లో మెజార్టీ రానప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత కుదరినప్పుడు రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు అప్పుడే హంగ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ టెక్నికల్ ఇష్యూస్. నేను అనుకుంటాను బీజేపీ ప్రభుత్వం పెట్టాలి అనుకుంటే దాన్ని ఎవరు ప్రివెంట్ చేయలేరు. అంటే ఒక విషయం శివశంకర్ గారితో నేను ఏకీభవించలేను కానీ ఎందుకంటే దీనికి ఇది రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్కి హిట్ అయ్యే ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఎలా జరపాలి అనేది ఖచ్చితంగా పార్లమెంటు పరిధిలో ఉంటుంది. పార్లమెంటు దానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ చేయొచ్చు. కానీ భవిష్యత్తులో అర్థం ఎరవసపోయే టెక్నికాలిటీస్ని అడ్రస్ చేయడంలో జమిని ఎన్నికలు అబ్సల్యూట్లీ ఫెయిల్ అవుతాయి వర్మ గారు. నేను అనుకుంటాను బీజేపీ స్వలాభం కోసం తీసుకొచ్చిన కాన్సెప్టే తప్ప దీంట్లో ప్రజా విశ్వాసాలు కానీ ప్రజలకు సంబంధించిన రాజ్యాంగ సూత్రాలు కానీ లేకపోతే ప్రజలకి ఒక్క నిమిషం వర్మ గారు ప్లీజ్ ఏదో టెక్నికాలిటీస్ పరిపాలన బాగుంటుంది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఏమి నడుస్తున్నారు ఈ అధికారులు ఏమి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారు ఏం లేదు. అధికారులు పనిచేసే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు పనిచేయని వాళ్ళు ఎప్పటికీ పనిచేయరు. కాబట్టి ప్రభుత్వ అధికారులకో లేకపోతే ఫెసిలిటేషన్ చేయాలి మనం రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో 5 సంవత్సరాల ఎలక్షన్స్ అన్ని కామన్గా చేద్దాం. వాట్ అబౌట్ పంచాయతీ ఎలక్షన్స్? మరి అలా అనుకుంటే పంచాయతీకి కూడా ఎలక్షన్ పెట్టండి కామన్గా ఒకేసారి. సో నేను అనుకుంటాను ఇన్ ప్రిన్సిపల్ ఈ జమిలి ఎన్నికల కాన్సెప్టు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ కాన్సెప్టు. ఇట్ మే నాట్ ఎయిల్డ్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్. రైట్. జ్యోతుల్ నెహ్రూ గారు కూడా జాయిన్ అయ్యారు. నెహ్రూ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ వర్మ గారు, అక్కడ ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారికి. నెహ్రూ గారు మీరు సీనియర్ పొలిటీషియన్, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. రైట్. మీరు సీనియర్ పొలిటీషియన్, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఎన్నికలు చూశారు. జమిలి ఎన్నికలు ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకి దాన్ని అది మంచి పరిణామమా లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అంశం ఏదో స్టేట్లో ఎక్కడో దగ్గర 6 నెలలకో సంవత్సరానికో ఒక ఎలక్షన్ జరగడం ఈ ప్రాసెస్ కరెక్టా రాజకీయ పరంగా? ఇప్పుడు రాజకీయ పరంగా అన్న దేశ అభివృద్ధి పరంగా అన్న మనం చూసుకున్నప్పుడు ఈ జమిలి ఎన్నికలు అన్నవే
ఇందాక మీరు మొట్టమొదట ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి విధానంలో మొదలైనవి మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ జమిలి ఎన్నికల కంటిన్యూషన్ ఒక మూడు సార్లు జమిలి ఎన్నికలే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఇందాక శ్రావణ్ కుమార్ గారు మన ఆయన శివశంకర్ గారు చెప్పినట్టు ఇక్కడ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ జమిలి ఎన్నికలు అన్నాయి రాష్ట్రాల్లో అవిశ్వాసం ద్వారా పడిపోవడం కానీ లేదా ఈ ఏదైతే ఇవాళ అంగ అసెంబ్లీస్ ఏర్పడడం వల్ల కానీ అంగ కేంద్రంలో అంగ పార్లమెంట్ ఏర్పడడం వల్ల కానీ మళ్ళీ ఈ విడివిడిగా ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితికి ఒక్కొక్కటి అంచెలంచెలుగా ప్రతి రాష్ట్రం కూడా ఆ రకంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ప్రధానంగా మనం ఈ జమిలి ఎన్నికలు కాదు, ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ఓటు అనేటటువంటి నినాదంతో నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన స్పందించినటువంటి తీరు చూస్తే ఆయన ఏంటంటే ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి, అది ఒకే ఓటుతో నిర్ణయం జరగాలి, రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ అనేటటువంటి విధానంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. అయితే ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి పరిణామాల్ని రాజకీయంగా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఇద్దరు పెద్దలు చెప్పినట్టుగా ఈ అంశాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా జమిలి ఎన్నికలే జరగాలి అనుకుంటే అదే ఒకే ఎన్నిక ఒకే ఓటు అనేటటువంటి నిర్ణయాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలనుకుంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆ నిర్ణయాలు తీసుకోవడం అన్నది నిన్న శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మోడీ గారు మధ్యలో మెదిలింది అంటే అది ఖచ్చితంగా ఈ దేశానికి లాభమా నష్టమా అన్న దాన్ని ఆలోచన చేయకుండానే ఆయన నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి పాలకుడుగా కొంత తెలివిగా వ్యవహరిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిలా కాకుండా వ్యవహరిస్తూ దాన్ని ముందస్తుగా కొన్ని రోజులు జనంలో చర్చకు వదిలి ఆ చర్చలో ఏ రకమైనటువంటి ఉద్దేశాలు ప్రజల నుంచి వచ్చినా దాన్ని అమలు చేసేటటువంటి తను అనుకున్న దాన్ని అమలు చేసేటటువంటి విధానం మనం చూస్తూ వస్తున్నాం. అతి కీలకమైనటువంటి అంశాలు ఈ అంశాలని అమలు చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ ఈ సమస్య మీద కూడా ఖచ్చితంగా మోడీ గారు మధ్యలో మెదిలింది కాబట్టి దీన్ని గత 6 మాసాలు 7 మాసాలు బట్టి కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో పార్లమెంట్లో కూడా మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రాజ్యసభలో కూడా ఇవాళ ఇంచుమించులో వాళ్ళకి ఆ మద్దతు పలికేటటువంటి ఇతర పక్షాలనే వాళ్ళవనే రాజ్యసభలో కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఒకే ఓటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిక అనేటటువంటి విధానానికి మాత్రం అమలు జరుపుతాడు అనేటటువంటి ఆలోచనతో మనం ఉండాలి. అయితే దీనికి కొన్ని సైసెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రజాస్వామ్యవాదులుగా. ఎందుకంటే కనీసం వాటినన్నా స్వీకరించి రేపు ఈ పరిపాలన కానీ ఫెడరల్ వ్యవస్థ కానీ వేగాతం కలగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సైసెన్స్ ఏంటంటే ఇందాక ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు పెద్దలు మాట్లాడుతూ ఏదైతే అంగ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుద్ది కదా వాళ్ళు అవగాహన కుదరకపోతే అని సర్వసాధారణంగా అవగాహన అన్నది కుదురుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు
సిద్ధాంతపరమైనటువంటి పోరాటంతో వెళ్ళేటటువంటి పార్టీలు మాత్రం ఏమాత్రం కాదు. ఇవన్నీ కూడా సాంప్రదాయక పార్టీలు. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా మరి రాజకీయంగా ఒకరోజుకొకరోజు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కూడా స్వాభావికంగా మార్పులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ సాంప్రదాయక పార్టీలు అధికారంతో అభివృద్ధి చేయాలి అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి పార్టీ ఏకసూత్రంతో ఉంటాయి. కాబట్టి ఈ జమిలి ఎన్నికలు అన్నాయి, అదే సారీ, ఈ ఇటువంటి అంగ ఏర్పడినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులు రైట్ ఖచ్చితంగా చక్కదిద్దుకోవడానికి 90% అవకాశం ఉంటుంది. కానైతే ఇక్కడ మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మెజారిటీ పార్టీ ఏదైతే సంఖ్యాబలంతో మెజారిటీ ఉందో వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి హక్కు కానీ మైనారిటీలో కూడా ప్రభుత్వాన్ని కొనసాగించేటటువంటి విధానాన్ని కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే మైనారిటీలో ప్రభుత్వం పడిపోయి కొనసాగుతుందో అంశాల వారి దాని మీద అక్కడ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆ బిల్లులు ఆయా బిల్లులు కానీ ఆయా విధానాలు కానీ కొనసాగించుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్ని రాజకీయ పార్టీలు నడవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మెంటల్గా మనకి ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాన్ని కానీ అమలు చేసినట్టయితే ఆ మార్పు రాజ్యాంగంలో తీసుకురాగలిగినట్టయితే దీనికి విఘాతం కలగకుండా మనం 5 సంవత్సరాలు కొనసాగాలి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మంచి ప్రజా ప్రభుత్వం అక్కడ స్వచ్ఛమైనటువంటి నిర్ణయాలు కూడా ప్రజలకు అనువుగా తీసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ తోటి కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉంటే వాళ్ళు మన రాష్ట్రంలో చూస్తున్నాం ఎంతమంది మేధావులు గగ్గోలు పెడుతున్నా ఎక్కడ కూడా వెనక్కి తిరిగి ఆలోచించినటువంటి పరిస్థితుల్లో పాలన సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. అదే పరిస్థితి కాకుండా ఖచ్చితంగా అంగనండి దాన్ని ఎలియన్స్ అనండి ఏ రకంగా జరిగినా ఆ రకమైనటువంటి విధానంతో పాలన సాగినప్పుడే, అంటే ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఈ పాలన సాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడారు. అవిశ్వాస తప్పనిసరి పరిస్థితుల్లో డిజాల్వ్ గానీ అయినట్టయితే ఒక్కసారి వర్మ గారు ఇక్కడ డిజాల్వ్ అయినట్టయితే మాత్రం దీని మీద ఆ టర్మ్ ఎంత వరకు జరిగిందో 2 సంవత్సరాల తర్వాత కంపల్సరీ కూడా పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు ఇవాళ మనకి మేయర్ ఎలక్షన్స్ లో ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, మేయర్ ఎన్నికకి అవిశ్వాసం అన్నది పెట్టాలంటే కనీసం 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో జరిగితేనే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అని ఆ రకంగా ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ నుంచి అవిశ్వాసకంగాని పడి ఆ ప్రభుత్వం డిజాల్వ్ అయినట్టయితే పరిస్థితులు అనుకోండి, వేరే పార్టీ వచ్చి అధికారంలోకి వస్తే సంతోషం, లేని పక్షంలో అసెంబ్లీయే డిజాల్వ్ అయినట్టయితే మాత్రం ఏ కారణం చేత డిజాల్వ్ అయినా ఎంత కాలం అయితే పాలన సాగిందో అక్కడి నుంచి ముందుకెళ్లేటటువంటి ఎన్నిక జరపాలి ఆ టైంకి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి 2 సంవత్సరాలు అయిన తర్వాత అసెంబ్లీ డిజాల్వ్ అయింది అనుకోండి, 3 సంవత్సరాలకే ఎన్నిక ఉండాలి. ఓకే, అంటే అప్పుడు ఈ ఏదైతే మోడీ ఆలోచన చేస్తున్నాడో ఆ ఆలోచనకి భిన్నంగా జరిగేటటువంటి పరిస్థితి గారు. అయితే ఇక్కడ నేను మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారి యొక్క ఆలోచన ఈ దేశాన్ని ఏదో ఉద్ధరిద్దామని అభివృద్ధిని కొనసాగిద్దామని మనసు ఉన్నట్టయితే అభివృద్ధి అన్నది అక్కడ ప్రభుత్వాలు లేకపోయినా ఎన్నికలు వస్తున్నా మనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకునే ఈ విధానాన్ని తీసుకురావడానికి ముందుకు వస్తారు మోడీ గారిని చెప్పక తప్పదు. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే ఒక్కసారి వర్మ గారు ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే ఇవాళ దేశంలో మోడీ ఒక బలమైనటువంటి శక్తిగా ఒక వ్యక్తిగా ఎదిగినటువంటి మాట మాత్రం
ఎవరెవరన్నా కాదన్నా నిజమది. ఆయనకి దీటుగా ఇటు ప్రాంతీయ పార్టీల్లో కానీ అటు జాతీయ పార్టీ అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ సరి అయినటువంటి దీటైనటువంటి నాయకత్వం లేకపోవడమే ఇవాళ మోడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి. అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఇదే పరిస్థితి వస్తుంది. నెహ్రూ గారు మీరు చెప్పినట్లుగా అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఖచ్చితంగా ఏదైనా తప్పులు జరిగినప్పుడు దాన్ని నిలదీయడానికి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోనూ కూడా కనిపించలేదనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఒకే దేశం ఒకే ఓటు జమిలి ఎన్నికల్లో సాధ్యాసాధ్యాలు చర్చను కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేషన్ వెల్కమ్ బ్యాక్. మనతోపాటుగా నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతి. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నారాయణమూర్తి గారు ఎలా చూడాల్సింది ఒకే దేశం ఒకే ఓటు, మీరు సిద్ధమా? ఇప్పుడు మన దేశంలో ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి కేంద్రంలో ఏదైనా గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుండొచ్చు, లేదంటే కేంద్రంలో గవర్నమెంట్ సఖ్యత్వం ఉన్న వాళ్ళు ఒక విధంగా మాట్లాడచ్చు. కానీ అల్టిమేట్లీ దేంట్లోనే ఒక సంస్కరణ తీసుకొచ్చేటప్పుడు దాంట్లో సాధ్యాసాధ్యాలు ముందు పరిశీలించాలి. ఆ సాధ్యాసాధ్యాలు కూడా వాళ్ళ మధ్య చర్చించుకొని మిగతా వాళ్ళ మీద వద్దడం కంటే కూడా దేశం అంటే ఒక ఢిల్లీనో లేదు ఒక వేరే రాష్ట్రమో లేదంటే రెండు మూడు రాష్ట్రాల్లో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మెచ్చే విధంగా చేసుకోవడం కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలని పరిగణలోకి తీసుకొని ప్రజాభిష్టం మీదకే ముందుకు వెళ్ళే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉండేవ్వండి, ఏ పార్టీ అధికారంలో ఉండేవ్వండి, కానీ ప్రజలకి నచ్చకుండా ఏ నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉండకూడదు అనేదే ప్రధాన అంశం. ఈ ప్రధాన అంశాన్ని విస్మరించి ఈ ప్రధాన అంశాన్ని పక్కన పెట్టి మనం మనకు బలముందనో లేదంటే మనకు ఉపయోగపడతామో ఉపయోగం ఎక్కువగా ఉంటుందనో ఆలోచనతో ముందుకు వెళ్ళే ధోరణిలో నేను ఈ ప్రభుత్వం కానీ లేదంటే అధికారంలో పార్టీ కానీ కేంద్రంలో ముందుకు వెళుతుందని చెప్పేసి నేనైతే భావించడం లేదు. ఒకవేళ అట్లా భావించినా ఒకవేళ అట్లా జరిగే అవకాశం ఉన్నా నేనైతే భావించట్లేదు. కానీ అవకాశం ఉన్నా కూడా న్యాయ వ్యవస్థ అనేది మనకి ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కులు కాలరాయకుండా ప్రజల మీద ఎవరి ఉద్దేశాలు ఎవరి సొంత నిర్ణయాలు రుద్దే అవకాశం లేకుండా పోరాటం చేసే అవకాశం ఉంది కాబట్టి అది ప్రభుత్వాలు లేదంటే మనుషులు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు దీనికి అతీతులు కాదనేది మన రాజ్యాంగంలో ఉన్న ఒక గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని మనం దాని మీద పోరాటం చేసి అన్ని ప్రాంతాలకి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయానికి మనం వినిపించుకునే విధంగా పోరాటం చేసి సాధించుకోవచ్చు. ఎవరైనా మన మీద వృద్ధాలని అనుకున్నప్పటికీ కూడా నేనేమంటానంటే వీళ్ళు నాకు తెలిసి ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం కొన్ని వేల కోట్లు సుమారుగా లక్ష కోట్లు అవుతాయేమో, లక్షల కోట్లు కూడా మన రాజ్యాంగం బద్ధంగా ఎన్నికలు జరిగినప్పటికీ కొన్ని లక్షల కోట్లు వృధాగా ఈ ఎలక్షన్స్ ద్వారానే ప్రజల యొక్క డబ్బు అది, ఆ డబ్బుని ప్రజలు కోల్పోతా ఉన్నారు. ప్రజల యొక్క డబ్బు అయినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్ రూపంలో ఈ ఎలక్షన్స్ అయ్యే ఖర్చు రూపంలో మనం ఆ డబ్బును కోల్పోతా ఉన్నాం. ఖర్చు విపరీతంగా పడుతుంది, ఆ భారం మన ప్రభుత్వాల మీద పడడం వల్ల మన ప్రభుత్వాలు అంటే మనమే మన నెత్తి మీదే పడుద్ది. ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం మీద పడుద్ది, ప్రతి మనిషి యొక్క ఒక ఆదాయం మీద పడుద్ది. కాబట్టి వీటిని దానికి సాధ్యాసాధ్యాలు ఎలా, ఒకవేళ మధ్యలో ఏదైనా మళ్ళీ ఈ మన పెద్దలు ఇప్పటి వరకు చెప్పినట్టుగా పూర్తి మెజారిటీ మనకు ఉంది, పూర్తి మెజారిటీ అనేది ప్రజలిచ్చింది, ప్రజలిచ్చారు కాబట్టి అలాగే కొన్ని సందర్భాల్లో ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పేసి కొంతమంది వాదన వింటా ఉన్నాం. మనం ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవు. అయితే
ఈ మన ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేస్తే మన నెహ్రూ గారు మన ప్రభుత్వం మీద కూడా మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చారు ఈ ప్రస్తావనలో. దయచేసి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా విభిన్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రంగంలో కూడా ప్రతి రంగం అది వ్యవసాయ రంగం కానివ్వండి అది విద్యా రంగం కానివ్వండి అది ఆరోగ్య రంగం కానివ్వండి ఏ రంగం తీసుకున్నా కూడా అదే పాలనా రంగం కానివ్వండి ఒక నూతన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. ఈ పరిస్థితులు దేశానికే ఆదర్శంగా నిలబడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవాళ నిన్న సమీక్షలో చూడండి 2000 మందికి ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఫ్యామిలీ డాక్టర్ అందరినీ ఎప్పుడు కూడా సంరక్షించుకుంటూ ఉండాలి, అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. ఓకే, వాళ్ళకి ఏ ఇబ్బంది మూర్తి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. నూతన వరవడి నూతన సంస్కరణలు తీసుకొస్తూ ప్రజల కోసమే అది ఆరోగ్యం కానివ్వండి విద్య కానివ్వండి ఏ విధంగా చూసుకున్నా కూడా పాలన కానివ్వండి తర్వాత ఈ హెల్త్ క్లినిక్లు కానివ్వండి లేదంటే ఈ భరోసా కేంద్రాలు కానివ్వండి ఓకే మత్స్యకారులు పోర్టులు కానివ్వండి ప్రతి జిల్లాకు ఒక పోర్టు కానివ్వండి కొత్త పోర్టులు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక నూతన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి. మూర్తి గారు ప్రతి మనిషి మూర్తి గారు మళ్ళీ రాష్ట్రానికి రాగల ప్లీజ్ దేశంలో ఇంప్లిమెంట్ కానివ్వండి అన్ని సదుపాయాలు ఒక మనిషి ఒక పౌరుడి కి అందజేసేలా ఓకేండి ఓకేండి వన్ మినిట్ పోవాలనేటువంటి కార్యక్రమంతో ముందుకు పోతా ఉన్నారు. రైట్ మూర్తి గారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జరిగే ఎన్నికల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మళ్ళీ ఒక్కరికారం జరిగే కార్యక్రమం జరిగింది ఓకే వాళ్ళకి విజ్ఞతగా వదిలేద్దాం. అయితే ఇవాళ జమిని ఎన్నికల్లో ఈ డబ్బుల ద్వారా కొత్తగా ఒక ప్రణాళికలకి లేదంటే కొత్తగా నూతన వరవిడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దేశానికి తద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బులు ఖర్చు పెడితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళు పోతా ఉన్నట్టున్నారు. కానీ మన సలహాలు తీసుకోకుండా మన అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇవాళ మెజార్టీ అనేది వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున్న 2024 అన్నారు, 23 అన్నారు, 24 అన్నారు, కొంతమంది 24 తర్వాత కూడా ఉండొచ్చేమో, 25-26 అంటున్నారు. చూద్దాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒంటరి పగడిపోయే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రజలకు ఉపయోగపడేలా జరగాలనేటువంటిది నా అభిప్రాయం. శివశంకరి గారు మనం చూసినప్పుడు దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో దగ్గర ఎన్నికలు జరిగే ప్రక్రియ, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజా ధనం. శివశంకర్ గారు ప్లీజ్ మీ ఫోన్ ఒకసారి రొటేట్ చేసుకోరా ప్లీజ్. ఫోన్ రొటేట్ చేయమ్మా, వన్ సెకండ్ అండి ప్లీజ్. ఓకే 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 అండి ఓకే. ప్రజాధనం ఈరోజు దుబారాగా ఖర్చు అయ్యే పరిస్థితి, అది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు ప్రజలిచ్చిన సొమ్మే, ఎక్కడ ఏ రకంగా నిర్వహించినా. కానీ ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? మెజారిటీ ఉంది కదా అని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే మీరు చెప్పిన ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ దృష్టిలోకి రాదంటారా? మరోవైపు స్థానిక ఎన్నికల అంశం కూడా ఇందులో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంతవరకు అది ఓకే అయ్యి హంగులు వచ్చి ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం దాని మీద కూడా చర్చించుకున్నాం. కానీ స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికల్లా అది ఎలాగ నిర్వహణ జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా చాలా 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 ప్రశ్నలు ఈరోజు ప్రభుత్వం ఉంది. కానీ ఈ టైపులో జమిలీ అనే మాటలు వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారంటే ఇది రాజకీయ వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం ఉందా? కాకపోతే పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఓటు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా ప్లీజ్. వర్మ గారు ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్ మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, స్థానిక సంస్థల ఎన్నికలు 73-74 రాజ్యాంగ సవరణ జరిగింది, స్టిప్యులేటెడ్ పీరియడ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని అన్నారు. రాజ్యాంగ సవరణ తెచ్చేటప్పుడు ఉన్నటువంటి స్పిరిట్ కానీ అమలులో ఎక్కడుందండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, చాలా రాష్ట్రాల్లో అనుకున్న టైంకి చేయటం లేదు. అవును, నేనేమంటానంటే రాజ్యాంగ సవరణ చేసి కొత్త చట్టాలు తేవడం వల్ల పరిస్థితులు ఏం మారిపోవండి. అసలు ఎన్నికల సంస్కరణ చేయాలి. ఓకే, లక్ష కోట్లు ప్రభుత్వ ధనం వృధా అవుతుంది అంటే ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది బిల్లుకి పనికి వస్తాయండి. ఈ బిల్లు ఎందుకు తెస్తున్నాము అని చెప్పడానికి పనికి వస్తాయి.
ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు చేసేటట్టయితే ఇప్పుడు లోపం ఒక దగ్గర ఉంది, మందు వేరే దగ్గర వేస్తున్నాం మనం. దెబ్బ ఒక దగ్గర తగిలితే మందు వేరే దగ్గర వేసినట్టు. వేరే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది వరం గారు, మీకు తెలిసే ఉంటుంది. పాలలో పసుపు కలిపి తాగితే జలుబు తగ్గుతుంది, ఉపశమనం తగ్గదు. ఇప్పుడు అన్నిటికీ సర్వరోగ నివారిణి అని చెప్పేసి జమిలీ ఎన్నికలు అంటే దానికి నేను ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడలేదు. దయచేసి ఇందులో రాజకీయ అంశాలు కోణాలు తీసుకురాక. ఇది జమిలీ ఎన్నికలు అని అన్నది ఏంటంటే ఒక ట్రూ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఐఎమ్ టెండరింగ్ మై ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా నేను దాని గురించి కొన్ని అంశాలు లేవనెత్తుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి. ఎన్నికల సంస్కరణలు అనేక సంస్కరణలు పెండింగ్లో ఉన్నాయి. ఏమిటి, క్యాండిడేట్స్ తాలూకా పొలిటికల్ పార్టీ తాలూకా ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రభుత్వమే భరించేటట్టయితే, ఎన్నికల్లో అవినీతిని కంట్రోల్ చేసినట్లయితే ప్రజాస్వామ్యం చాలా విలసిల్లుతుంది అని చెప్పేసి గతంలో అనేక రిఫార్మ్స్ మీద రిపోర్ట్స్ వచ్చినాయి. వాటిని ముందు తెర మీద తెచ్చి చేసేటట్టయితే ప్రక్షాళన జరగాలి. ప్రజాస్వామ్య ఎన్నికలు ప్రక్షాళన జరగాలి తప్ప ప్రొసీజర్ మార్చినంత మాత్రాన, ప్రొసీజర్ మార్చినంత మాత్రాన ఏదో జరుగుతుంది అనే దానికి నేను వ్యక్తిగతంగా విరుద్ధం అండి. అసలు ఎక్కడ లోపం ఉంది అది మనం గమనించాలి. రెండవది, ఇందాక ఇప్పుడు పెద్దలు ఒప్పుకోవడం అంటే ఏకీపీ ఉంటుంటుంది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి, కానీ ఖచ్చితంగా అయితే ఈ సవరణలన్నీ కూడా రీరైటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాను నేను, రీరైటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాను. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ది దెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జి ఎక్స్ప్రెషన్ ఒపీనియన్స్ కానీ మీకు గోలక్నాథ్ కేసు కానీ ఇవన్నీ చూసేటట్టయితే నేనేమంటానంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ని హిట్ అవుతుందని నాకు దృఢమైన అభిప్రాయం. మరి ఇవి లీగల్ స్క్రూటినీలో స్టాండ్ అవుతుందా? అసలు ఎందుకు ఇవన్నీ ఇంత విప్లవాత్మకమైన మార్పులు? ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అసలు కాలక్రమేణా అది దినదిన ప్రవర్ధమానం చెందుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అన్ని కంట్రీస్కి కూడా డెమోక్రసీ ఆఫ్ ది ఇండియా ఈజ్ ఏ రోల్ మోడల్ అండ్ ఎగ్జాంపుల్. మనలో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏవైనా ఇష్యూస్ ఉండేటట్టయితే దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి, కానీ ఒక్కసారి అంతా రీస్ట్రక్చర్ చేసినంత మాత్రాన తనదైన ముద్ర వేయాలన్నటువంటిది అభిప్రాయంతో ఏ ప్రభుత్వాలు కూడా వెళ్ళకూడదండి. ఇంకోటి ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు చేస్తారనేది కూడా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈరోజు ఉన్నది న్యాయస్థానాలు ఉన్నది అందుకే ఉన్నాయి. న్యాయస్థానాలు అబ్సల్యూట్ మెజారిటీ లీడ్స్ టు ది డిక్టేటరిజం ఉంటే దాన్ని అడ్డుకోవడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. వెదర్ దే ఆర్ మేకింగ్ ద లా అండర్ ది పర్వీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి నేనైతే ఆ రకంగా చేసినప్పటికీ కూడా అడ్డుకునే యంత్రాంగం మన రాజ్యాంగంలో ఉంది. ఇవన్నీ కూడా అంశాలు నేనేమంటానంటే ఆదరా బాదరాగా తేవద్దు అని అంటున్నాను. ఐఎమ్ నాట్ అగ్నిస్ట్. ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా అడ్రస్ చేయాలి. ప్రజలలో ఉన్న ఆందోళనలు కానీ ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు కానీ తొలగించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈటన్నిటినీ ఏ రకంగా చేస్తారనేది ముందుగానే చర్చ జరగాలి. చర్చ జరిగి అన్ని రాష్ట్రాలు ఆమోదం పొందాక అప్పుడు చట్టం తెచ్చేటట్టయితే ఖచ్చితంగా అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది భారతదేశంలో అని చెప్తున్నాం తప్ప ఆ చట్టాలు హర్రీగా తేవద్దు అనేది నా తలకు ఆలోచన అండి. రైట్, శ్రావణ్ గారు, శ్రవణ్ గారు, శివశంకర్ గారు చెప్పిన విషయాల్ని కూడా మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నారాయణమూర్తి గారు కూడా ఆ ఖర్చుల విషయం అది కూడా ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా భారతదేశ అభివృద్ధికి ఆటంకాలు జరగకుండా సాఫీగా సాగాల్సిన పరిస్థితి. అది ఎవరో పాలన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం పర్మనెంట్ ఏం కాదు కదా, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 15 సంవత్సరాలు. కానీ దేశ అభివృద్ధి కోసం ఎవరైనా సరే ఏవైనా కొత్త చట్టాలను రూపకల్పన చేయాలి, లేకపోతే కొత్త రాజ్యాంగాలను సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ జమిలీ వాయిస్ అన్నది, జమిలీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ కామెంట్స్, చేస్తున్న ఈ ప్రకటనని మనం ఒకసారిగా పరిగణనలోకి తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా దీనివల్ల ఉన్న ఉపయోగాలు, జరుగుతున్న ఉపయోగమా లేకపోతే నష్టమా అన్నది ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక టెక్నికల్ ఇష్యూ అంటే నా డౌటు,
ఈరోజు అన్ని రాష్ట్రాలతోటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది జమిలీ ఎన్నికల విషయంలో రైట్ కొన్ని రాష్ట్రాలు దీనికి పాజిటివ్ గా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు నెగటివ్ గా ఉంటాయి అప్పుడు పరిస్థితి ఏంటండి శివశంకర్ గారు రాజ్యాంగ నిపుణులు వారు అత్యున్నతమైన అధికారిగా పనిచేశారు కాబట్టి వారి అభిప్రాయాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి అవును ఎందుకంటే ఇక్కడ వర్మ గారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అసలు జమిలీ ఎన్నికలు దేశ ప్రగతి కోసం పెడుతున్నారా అసలు ఏ మాసించి జమిలీ ఎన్నికలు పెడుతున్నారు ఒకే దేశం ఒకే రాష్ట్రం లేకపోతే ఒకే ఓటు అనే కాన్సెప్ట్ మనకి ఫెడరల్ వ్యవస్థలో మూడు గవర్నమెంట్లు ఉన్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వం మూడోది వచ్చేసరికి పంచాయతీ వీళ్ళన్నీ కూడా గ్రామ సెక్రటరీలు ఇవి కూడా ఒక ప్రభుత్వం కిందకే వస్తాయి ఎందుకంటే రాజ్యాంగ సవరణ ద్వారా మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఈ మూడు ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగినవే అంటే ఏ ఒక్కళ్ళ మీద ఏ ఒక్కళ్ళకి కూడా అధికారం లేదు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి పంచాయతీల మీద లేదు ఎందుకంటే స్వయం పరిపాలనతో జరిగేటువంటి ఈ మూడు మూడు ఎలక్షన్స్ ఒక్కసారి జరుగుతాయా లేవా అసలు ఎందుకు ఒక్కసారి పెట్టాలనుకుంటున్నారు నేనైతే వన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను వర్మ గారు ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలతో చేసినటువంటి తీసుకొచ్చినటువంటి చర్చ తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి టెక్నికాలిటీస్ ఈ దేశానికి ఉపయోగపడే అంశాలు లేవు ఎందుకు లేవు అంటున్నాను అంటే 17 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కరెన్సీని రద్దు చేసిన రోజున ఈ ప్రధానమంత్రి మనకు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా బ్లాక్ మనీ ఎంత అంటే 10,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ 10,000 కోట్ల రూపాయలు మాత్రమే సాధించగలిగారు అంటే ఈ ఈ రాష్ట్రం ఈ దేశం కొన్ని వందల రోజులుగా కష్టాలు పడి బాధలు పడి ఆయనకు సహకరించినప్పుడు ఆయన చేసినటువంటి రిజల్ట్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్ నేను ఇవే ఫైనాన్షియల్లీ ఆర్ అదర్వైజ్ అయితే ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటి అంటే లిజిటిమేట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతే చూస్తే ఎలక్షన్ కమిషన్కి అయ్యేది వీళ్ళు ప్రచారానికి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటే డజన్ మ్యాటర్ బట్ ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ ది లిజిటిమేట్ ఎక్స్పెండిచర్ రాష్ట్రపరంగా ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టేది 8,500 కోట్లు రమారమికి ఖర్చు పెడతారు అంటే ఈ దేశంలో 60 కోట్ల మంది ఓటర్లు ఉంటే లిజిటిమేట్గా ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతున్న ఖర్చు 8,500 కోట్ల రూపాయలు అంటే 60 కోట్ల మంది ఉన్న జనాలకి గాను వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వీళ్ళు లిజిటిమేట్గా పర్సన్ వచ్చేసరికి చూసుకుంటే 24 రూపాయలు 50 పైసలు మాత్రం ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్కి అయ్యే ఖర్చు అంత ఇలిజిటిమేట్గా ఎవరో ఎక్స్పెండిచర్ పెడుతున్నారు నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను 100 కోట్లు ఖర్చు పెట్టాను అంటే దట్ ఇస్ ఇలిజిటిమేట్ ఎక్స్పెండిచర్ దట్ విల్ నో వే కమ్స్ అండర్ ది పిక్చర్ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 25 రూపాయలు ఖర్చు పెట్టలేమండి ఒక వ్యక్తి మీద ఒక సంవత్సరానికి జరిగే ఎలక్షన్లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టలేమా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఒక చిన్న ఒక రాష్ట్రంలో ఒక చిన్న అంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక హెడ్ మీద అట్లాంటిది దేశం మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమా రెండోది ఏంటి అంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒపీనియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే రాష్ట్రానికి కేంద్రానికి మరలా ఐ మేకింగ్ వెరీ పాయింట్ వెరీ క్లియర్ రాష్ట్రానికి కేంద్రానికి ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెయిన్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం గెయిన్ అవుతుంది కేవలం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం వీక్గా ఉండటంతో ప్రతిపక్షం మరలా పుంజుకునే అవకాశం లేదు అనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత వీళ్ళు 2022లోనూ ఎలక్షన్ పెట్టి మళ్ళీ 2000 ఇంకా ఎవరు కూడా కాంపిటీషన్ లేకుండా రాష్ట్రాలకి కేంద్రాలకు ఒక్కసారి ఎన్నికలు జరిగితే మూడ్ ఆఫ్ ద పీపుల్ కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే కాబట్టి వీళ్ళంతా ఆలోచన ఒకటే వర్మ గారు ఒకే రాష్ట్రం ఒకే పార్టీ ఒకే దేశం ఒకే పార్టీ ఇక ఈ దేశంలో బీజేపీ పార్టీ జాతీయ పార్టీ తప్ప ఇంకా మరి ఏ పార్టీ ఉంచకూడదని ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్టున్నారు కాబట్టి ఒకే దేశం ఒకే పార్టీ ఇంకా వేరే ఏమి ఉండకూడదు ఒకే మతం ఒకే పర్సన్ కాబట్టి వర్మ గారు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయబోతున్నటువంటి చట్టమో లేకపోతే అనుకున్న విధానం సామాన్యుడికి ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి వృధా ప్రయాసగానే నేనైతే భావిస్తున్నాను చట్టం అంటారా ఎలక్షన్ కమిషన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒకసారి చట్టం చేసిన తర్వాత లేకపోతే నిర్ణయం తీసుకున్న తర్వాత
నాకు తెలిసి చట్టాలు కోర్టులు దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. నా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ దానికి ఓకే చెప్పిన తర్వాత ఐ డోంట్ థింక్ సో కోర్ట్స్ మే ఇంటర్ఫియర్ ఓవర్ ద డెసిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే రైట్ నెహ్రూ గారు, కేంద్ర ప్రభుత్వం అవనియండి లేకపోతే బీజేపీ పార్టీ అవనియండి, వాళ్ళ స్వార్థం కోసం చేసే ప్రక్రియ ఇదని చెప్పి శ్రవణ్ గారు మాట్లాడే పరిస్థితి వాస్తవేనా ఇది? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను ఇందాక నేను మాట్లాడినప్పుడే చెప్పాను, కేంద్రం కానీ మోడీ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నది. ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం లేని కారణంగా, తను ఫేస్ చేసేటటువంటి నాయకులు లేనటువంటి కారణంగా ఈ పరిస్థితుల్లో ఈ రకంగా తీసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలపడుతుంది అనేటటువంటి ఆలోచనతో దీన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వాలైనా సరే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఏ ప్రభుత్వాలన్నా ప్రజా ఆమోదంతో ఎన్నికైన తర్వాత అవి 5 సంవత్సరాలు కూడా పూర్తిగా కొనసాగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఆ రకంగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక నేను మాట్లాడుతూ ఉదాహరణ చెప్పినటువంటి పరిస్థితిని మిత్రుడు మరి నారాయణ గారు ఏ రకంగా తీసుకున్నాడో తెలియదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ పరిపాలనను వ్యతిరేకిస్తూ ఈ పరిపాలన సక్రమంగా చేసుకోవడానికి తగు సూచనలు చేస్తుంటే వాటిని కూడా పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి ఇటువంటి ప్రభుత్వాలకి మరి ఈ ప్రభుత్వాల వల్ల ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడమే జరిగింది. నేను వాస్తవంగా మనం చూసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి సార్? రోజువారీ ఖర్చులకు కూడా మనం అప్పులకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చేబదులు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే నేను దాన్ని ఇంకా అది వేరే చర్చలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇవి జమిలి ఎన్నికలు కాదు సార్, ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఓటుతో ఎన్నిక జరగాలి, అది మోడీ ప్రభావంతో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎన్నికలే అని చెప్పేసి ఎన్నికల కోసం వెళ్తున్నటువంటి విధానమే అని చెప్తున్నాను. ఇక్కడ మనం ఏ రకంగా నష్టపోతున్నాం అంటే, ఇది శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇది జరగకూడదు అని మన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్తున్నాం. చెప్పడంలో ఇబ్బంది లేదు, చెప్పాలా, స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంది మనకి. కానీ మనం గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా మనం ఈ రాష్ట్రం విభజన జరగకూడదు అని చెప్పేసరే ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా చెప్పాం. అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి, ప్రజలు చెప్పారు, అన్ని రకాలుగానే కూడా ఉద్యోగస్తులు చెప్పారు, దాన్ని ఒక మహోద్యమంగా మనం తీసుకెళ్ళాం. కానీ దట్ కండిషన్ ఏం చెప్పాం మనం? ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, విడిపోకూడదు అనే చెప్పాం. ఇవాళ అదే రకంగా ఈ జమిలి ఎన్నికలు మాకు వద్దు అన్నా సరే, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాల దృష్ట్యా వాళ్ళకి బలం ఉంది. ఆ బలానికి అమలు చేసేటటువంటి యంత్రాంగం నిన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందండి? చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, ఇందులో కొన్ని అంశాలు మార్పు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, కానీ జమిలి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం కోరుతుంది కాబట్టి మేము చేయడానికి అట్లేదు అని వారు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ జమిలి ఎన్నికలకి వెళ్ళబోతున్నారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది, అటు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దీన్ని జరపాల్సినటువంటి ఉభయ యంత్రాంగం కూడా ఈ ఎన్నికలకు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఇందులో ఓకే నెహ్రూ గారు మనం సూచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఆ సూచనల మేరకే ఇప్పుడు ఇందాక మనకి శివశంకర్ గారు చెప్పారు చక్కగా కొన్ని సూచనలు రాజ్యాంగంలో ఈ రకమైనటువంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ ఎన్నికలు జరపాలంటే అదే వ్యక్తాన్ని అదే భావాన్ని నేను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సూచనలు చెయ్యకపోతే మాత్రం ఈ నిర్ణయాల వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజాస్వామ్యవాది అనేవాడు ఖచ్చితంగా అందులోని మరి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాత్రం మనం ఈ జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అనేటటువంటి ఆలోచనతో దీని మీద మార్పులు చేర్పులు చేసి చెయ్యాలనేటటువంటి సూచనలు కూడా చెయ్యాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి బాధ్యతను మాత్రం
ప్రధాన ప్రతిపక్షాలు కానీ ఈవేళ మరి ప్రధాన విశ్లేషకులు కానీ విజ్ఞానవంతులు కానీ అందరూ కూడా నిపుణులు రాజ్యాంగ నిపుణులు ఉన్నారు మనకు అందరూ వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది తగు చూచులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యథాతథంగానే మనం జరిపించే ఈ జమిలీ ఈ ఒకే ఓటు ఒకే ఇది అనేటటువంటి జమిలీ ఓటు అనేటటువంటి జమిలీ ఎన్నికలు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి ఈ పరిస్థితి వల్ల రాబోయే రోజుల్లో నష్టపోతాం కాబట్టి దీనిలో సవరణ మాత్రం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదికి ఉంది అని చెప్పేసి అన్న భావన సార్. రైట్ మూర్తి గారు ఫైనల్ గా. నెహ్రూ గారు మేధావులు మేధావులు అనేటువంటి మాట రెండు సార్లు చెప్పారు, కరెక్టే. ఆ మేధావులు చేసిన గత 5 సంవత్సరాల్లో ఆ మేధావులతో కూడిన చేసిన పాలనలో మనకు అప్పులు, ఆ అప్పుల వల్ల ఏదైనా ఒక్క ఇటుక ప్రజలకు ఫ్యూచర్ లో ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో ఏమన్నా నిర్మాణం జరిగిందా, అభివృద్ధి జరిగిందా అనేది మరి టాపిక్ డైవర్ట్ చేయకే టైం లేదు. మీకు తెలిసిన విషయం ఇవాళ మనం ఏదైనా అప్పు చేస్తే అది ఏ రూపాయి అయినా సరే ఆ రూపాయి పేదవాడి జేబులోకి వెళ్ళింది. ఇలాంటి ఫైనల్ సిచ్యువేషన్ లో కూడా ఆ రూపాయిని ఖర్చు పెట్టి మన ఆర్థిక వ్యవస్థను కాపాడే విధంగా ఆ రూపాయి ఉపయోగపడతాయి తప్ప ఇంకొక విధంగా ఒక రూపాయి దుర్వినియోగం కాలేదు. ఈ 1.5 సంవత్సరంలో ఈ 1.5 సంవత్సరంలో కూడా సంవత్సరం కాలం పాటు మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఏది మన ఈ కరోనా వైరస్ బారిన ప్రపంచం ఇబ్బంది పడుతుంది, మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా కష్టం అంటే ఏంటో తెలియకుండా దాని బాధ అంతా ఏంటో ప్రజలకు తెలియకుండా పరిపాలన సాధన సంగతి మరి నెహ్రూ గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి గత అప్పుల్లో మూర్తి గారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారా? జమిలీ మీద కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 1.5 లక్షల కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో. ఓకే, ఇప్పుడు ఆ లెక్కలు ఆ లెక్కలకు టైం లేదు మూర్తి గారు ప్లీజ్. ఓకే ఓకే మూర్తి గారు టైం లేదు ప్లీజ్ ప్లీజ్. జమిలీ మీద కన్క్లూడ్ చేయండి మూర్తి గారు ప్లీజ్. ఓకే టైం లేదు ఇప్పుడు, అది టాపిక్ కాదు. రైట్ మూర్తి గారు జమిలీ మీద సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. ఇవన్నీ వద్దు, మన డిబేటే జమిలీ ఎన్నికలు. ఒక నిర్మాణాత్మక పాలన జరిగేటప్పుడు ఓకే మేధావులను ఇంకోటి తీసుకొచ్చి ఆరోపణ చేయడం పక్కన పెడితే గత 5 సంవత్సరాల్లో దేశంలో 1.5 రైట్ ఓకే థ్యాంక్ యూ. ఎలక్షన్ ఏదైనా ఎలక్షన్ కానివ్వండి, వేరే ఎలక్షన్స్ ఇన్ ఇండియా దేశ ఖజానా నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు దేశానికి ఉపయోగపడితే మంచిదా కాదా అని చెప్పాలి. రైట్ ఓకే థ్యాంక్ యూ. జమిలీ ఎన్నికలు అపోజిషనా లేదంటే దాన్ని అపోజ్ చేస్తున్నానా ఫర్గా మాట్లాడుతున్నా అది కాదు. ఏదైనా ఒక రూపాయి దేశానికి ఉపయోగపడేటట్టు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. దేశంలో ప్రజలు ఉపయోగపడే తీసుకుంటే దాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు ఓకే ఓకే. శివశంకర్ గారు సింపుల్గా నా క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ రాలేదు ప్లీజ్. సింపుల్గా దాని మీద కన్క్లూడ్ చేయరా. ఒకవేళ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు వాళ్ళ పాలన ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి ఏకీపించరు, దానికి ఖచ్చితంగా నో చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దీని మీద నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందా? కొన్ని రాష్ట్రాలు కానీ వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటి? సింపుల్గా కన్క్లూడ్ చేయండి సార్, లాస్ట్ ఛాన్స్. అంటే రాజ్యాంగ సవరణ జరిగేటప్పుడు 2 రకాలు ఉంటాయండి, సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఉంటుంది. ఓకే, దేశంలో రాష్ట్రాలు 3/4 అంగీకరించినట్లయితే ఇంకా మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినా ముందుకు పోతుంది. ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ జ్యోతుల నెహ్రూ గారు, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్, దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే ఓటు అన్న నినాదంతో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న జమిలీ ఎన్నికల నిర్ణయం పూర్తి స్థాయిలో పట్టాలెక్కే పరిస్థితి ఉంటుందా, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న అంశం. స్టే ట్యూన్డ్. For more updates, please subscribe 99TV Telugu.